ప్లస్ ఏమి రాలా, జనంలో టెంపర్మెంట్ ఏం రాలా. 2009లో చిదంబరం ముందు ప్రకటించి డిసెంబర్ 9న, డిసెంబర్ 23 ఆపిన తర్వాత ఆపినంత వరకు బాగానే ఉండను, ఆపామని చెప్తే ఉత్సాహం అత్యుత్సాహం కొద్ది ఆంధ్ర నేతలు చూపెట్టాం మా సత్తా ఏంటో చూపెట్టాం వాళ్ళకి, ఆడికి ఈడికి అని మాట్లాడారు. అప్పుడు ఏంద్రయ్యుడు మన తెలంగాణ నాయకులు ఎట్టంటారు అన్న కసి బిగినాయి. ఆ కసిలో నుండి యువత రోడ్డు ఎక్కారు. అంతకుముందు అంత లేదు సీను. యువత రోడ్డు ఎక్కడానికి రీజన్ అది. ఆ రీజన్ అప్పటిదాకా కేసీఆర్ ఎంత ప్రయత్నించినా అవ్వలా, నువ్వు రెచ్చగొట్టబట్టి వీళ్ళు రెచ్చగొట్టబట్టి వీళ్ళు దూషించబట్టి, ఆ దూషించడం తప్పు బాబు గారైనా. దూషించే స్థాయికి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడో, ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైంది తెలుగుదేశం. దిగ్భ్రాంతికి చంద్రబాబు గారి కంటే దిగ్భ్రాంతికి గురైంది రాధాకృష్ణ గారు. ఆయన తాజా ఎడిటోరియల్ కాలంలో రాష్ట్రం సంకనాగిపోద్ది ఇక మీ ఇష్టం స్వయంగా, ఓ జర్నలిస్ట్ ఇప్పుడు నేను చెప్తా, జగన్ లేకపోయినా ఏం కాదు, పవన్ లేకపోయినా ఏం కాదు, బాబు లేకపోయినా ఏం కాదు, చివరికి ఎవరున్నా సరే పరిపాలన అనేది పరిపాలన అడుద్ది, ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తూనే ఉంటారు. వీళ్ళు చేస్తే ఓ 1,000 రూపాయలు రావాలి. మిగతా అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈస్ రొటీన్ ఫార్ములా, వాళ్ళు చేసి పోతుంటారు, పోతానే ఉంటది. అది ఎవరి కోసం ఏది ఆగదు. రోజు ఉన్నా నడిచింది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా నడిచింది, ఎవడన్నా ఉద్యోగాలు మానేసాడా, షాపులు మానేసాడా, వ్యాపారం మానేసాడా, ఏదన్నా పరిశ్రమలు మానేస్తాడా, ఎవడు కాడు జనం చేసుకుంటూ పోతుంటారు. వీళ్ళనేటువంటి వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే ట్రస్టీలు, ట్రస్ట్ బోర్డు లేకపోతే ఏం కాదు, దేవుడికి పూజలు జరుగుతూనే ఉంటాయి. అర్చకుడు లేకపోతే సమస్య, అంటే ఇక్కడ ఐఏఎస్లును సెక్రటరీలు వీళ్ళు లేకపోతే సమస్య. వీళ్ళు దారి తప్పుతున్నారు తమ అవసరాల కోసం, ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మనం బట్టి చూడాల్సింది ఏంటంటే క్లియర్గా మేము లేకపోతే అనే పరిస్థితి, ఏది బాబు గారు లేకపోతే అనే పరిస్థితి రామకృష్ణ రాధాకృష్ణ గారికి వచ్చిందంటే వాళ్ళకు భయం పట్టుకుందా.